అందరికీ నమస్కారం ముఖానికి ఈ బొగ్గల మీద చెంపల మీద మంగు మచ్చలు వస్తూ ఉంటాయి ఈ మచ్చలు తగ్గటానికి ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఇది మగవారితో పోలిస్తే ఆడవారికి సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ మంగు మచ్చలు ఒకసారి వచ్చిన తర్వాత అంత త్వరగా తగ్గవు అసలు రీజన్ ఎందుకో తెలుసుకుని ఏం చేస్తే తగ్గుతాయో కాస్త ఆలోచిస్తే కాస్త ఫలితం త్వరగా రావడానికి మన మార్పు కొంత ఉపయోగపడుతుంది ఇది స్త్రీలలో మామూలుగా పురుషుల్లో కానీ ఎక్కువగా రావటానికి కారణాలు తీసుకుంటే కాస్త హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల వల్ల ఇవి ఎక్కువ వస్తుంటాయి ఎండకు ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఇంకొక రీజన్ హైపోథైరాయిడ్ రావటం వల్ల ఇంకొక రీజన్ స్ట్రెస్ ఎక్కువ అవటం ఒక రీజన్ ప్రెగ్నెన్సీలో వస్తుంటాయి కొంతమందికి అక్కడ హార్మోన్ ఇబ్బందుల వల్ల కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్కి ఈ మంగు మచ్చలు వస్తుంటాయి ఇట్లాంటివన్నీ కారణాలుగా చెప్పబడ్డాయి ముఖ్యంగా స్త్రీలలో మంగుమచ్చలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది స్త్రీలకు అతి ముఖ్యమైన హార్మోన్ ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం ప్రొజెస్ట్రోన్ హార్మోన్ పెరగటం ఇది మెయిన్ రీజన్ అటండి ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మంగు మచ్చలు తగ్గుతున్నాయి కొంతమందికి కొన్ని సందర్భాల్లో ప్రొజెస్ట్రోన్ కనుక పెరిగేటట్టు కనుక మందులు ఇచ్చినప్పుడు వాళ్ళకి మంగు మచ్చలు వస్తున్నాయట దీన్ని బట్టి సైంటిస్టులు ఇది తేల్చారనమాట అందుకని ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోయి ప్రొజెస్ట్రోన్ పెరగటం వల్ల మంగు మచ్చలు వస్తున్నాయట అంచేతప్పుడు ఈ తగ్గాలంటే ఈస్ట్రోజన్ పెంచాలి ప్రొజెస్ట్రోన్ తగ్గించాలి అప్పుడు ఇవి కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటాయి ఇక రెండో రీజన్ ఏంటంటే వీళ్ళకి ఎండకి వెళ్ళినప్పుడు చాలామంది ముఖం ఎండ డైరెక్ట్గా అట్లా పడేట్లా ఉన్నప్పుడు నీళ్ళు సరిగా త్రాగరు స్త్రీలు అంటే ఈ ఎండ కిరణాలు లోపలికి వెళ్ళేసరికి ఈ లోపల మెలనోసైట్స్ మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట అంటే మెలనిన్ ఉత్పత్తి చేసే హార్మోన్ అంటే టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాగా ఈ మెలనోన్ అనే పెగ్మెంటేషన్ని ఉత్పత్తి చేసే సెల్స్ ఉంటాయి మెలనోసైట్స్ అంటారు వాటిని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఎంఎస్హెచ్ అంటారు మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ ఎండట్ల పడేసరికి వాళ్ళల్లో మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేసరికి చర్మం లోపల ఉండే మెలనోసైట్స్ అనే కణజాలాలు ఎక్కువ నలుపు వర్ణాన్ని ఇక్కడ ఉత్పత్తి చేసేస్తాయి ఆ సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం అనమాట అంచేత ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేసరికి ఆ భాగంలో సెల్స్ ఇరిటేట్ అయ్యి ఆ నలుపు వర్ణం పైకి వచ్చేస్తుంది అనమాట అంచేత ఏ ఏ ఏరియాలో మచ్చలు వచ్చినాయో నలుపు వచ్చిందో ఆ భాగంలల్లా మెలినిన్ అనే కలర్ ఎక్కువ ఆ సెల్స్ ఉత్పత్తి చేసిన ఎండ నుంచి ప్రొటెక్షన్కి అది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనమాట ఇలాంటి కారణాలన్నమాట ముఖ్యంగా ఈ మంగు మచ్చలు ఒకసారి వచ్చిన తర్వాత కొంచెం తగ్గాలంటే ఎండ తగలకుండా మీరు చూసుకోండి సాధ్యమైనంతవరకు ఫస్ట్ వెళ్ళినా కానీ ఆ భాగం మీద కాస్త ఎండ పడకుండా మనం టోపీ కానీ గుడ్డ కానీ ఏదైనా పెట్టుకోవటం మంచిది కాస్త తగ్గే వరకు ఎండ ముఖానికి తగలదు ఇతర భాగానికి తగిలితే మంచిది ఇట్లా చేసుకోవటం రెండోది తేనె మర్దన చేయండి ముఖ్యంగా ఆ మచ్చల మీద తేనె రాస్తే ఇన్ఫ్లమేషన్ స్కిన్ సెల్స్లో మెలనోసైడ్స్ స్టిమ్యులేషన్ కూడా తగ్గుతుంది అక్కడ ఏదన్నా వచ్చినా కూడా అది కూడా రక్షించుకోవడానికి స్కిన్ మారటానికి కూడా తేనె మర్దన మంగు మచ్చల మీద చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండవది మూడవది మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల సన్లోకి వెళ్ళినందుకు ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తుంటాయి ఇరిటేషన్స్ కొంచెం నీళ్లు బాగా త్రాగండి నాలుగవది ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా పెరగాలి కాబట్టి దానికి ఉపయోగపడే ఆహారం ఏమిటంటే సోయాబీన్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచే కూడా బాగా ఉందన్నమాట పచ్చి సోయాబీన్స్ తినకూడదండి మనం ఉడకబెట్టి తింటే ఈస్ట్రోజన్కి మంచిది దోషమే ఉండదు అంతే సోయా చిక్కుడు గింజలు పన్నెండు గంటలు నానబెట్టి ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడికిన గింజలను రోజు కాస్త కూరల్లో వేసుకుని అన్ని గింజలు కనుక తింటుంటే ఈ టూ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఈస్ట్రోజన్ హార్మోన్ సోయాబీన్స్ తిన్న తర్వాత పెరుగుతున్నదని సైంటిస్టులు రిసెర్చ్ ద్వారా ప్రూవ్ చేశారనమాట అంచేత ఫైటో ఈస్ట్రోజన్ అండ్ మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ సోయాబీన్స్లు ఎక్కువ ఉందట అది మనం తింటే మన ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా పెరుగుతున్నది అనేది ప్రూవ్ చేశారనమాట అంచేత సోయాబీన్స్ని అట్లా ఉడకబెట్టి కూరలో వేసుకుని రెగ్యులర్గా తినండి ఇది బాగా మంచిది ఇక స్కిన్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గి కాస్త అక్కడ ఈ మెలనోసైట్స్ కూడా మెలన్ తగ్గించాలంటే వీటికి ఈ జ్యూసులు మంచిది కాస్త ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ ఆ విటమిన్ ఏ విటమిన్ సి ఈ బాగా ఉంటే స్కిన్ కలర్ నార్మల్ అవుతుంది అనమాట స్కిన్ మంచిగా అవటానికి ఉదయం వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాస్ తాగటానికి ట్రై చేయండి సాయంకాలం పూట ఐదింటికి ఒక గ్లాసు పళ్ళ రసం లాంటిది పొలట్టు పళ్ళ లాంటివి తీసుకుని కాస్త కుదిరితే ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి ఇలాంటివి ఆ ఎంఎస్హెచ్ అనే హార్మోన్ని లెవెల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి జ్యూసులు ఫ్రూట్స్ ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఉంటే మీకు నిదానంగా కొద్దిగా స్లోగా మంగు మచ్చలు తగ్గుతూ వస్తాయి అవకాశం ఉన్నవారు ఏదైనా ఉంటే నల్లటి మట్టి మొఖానికి వేసుకుని ఒక అరగంట ఉంచి కడిగేసుకోవడానికి మడ్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకుని అట్లా కడిగేసుకుంటే కూడా ఇంప్రూవ్మెంట్ స్పీడ్గా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ ట్రై చేయండి న్యాచురల్గా మంగు మచ్చలు తగ్గడానికి కొన్ని నెలల సమయం పడుతుంది ఓపికగా మీరు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం